ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు ఎంపీ శివప్రసాద్ పుట్టపర్తి సత్య సాయిబాబా విషయంలో నిరసన గళం వినిపిస్తున్నారు. సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలు లేని వ్యక్తి మోదీ అంటూ శివప్రసాద్ నినాదాలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి మోడీ గారు అప్పుడు స్వామివారిని దర్శించుకుంటే నువ్వు తప్పకుండా భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతావు అని దీవించారు. కానీ ఈరోజు ఆయన బాధపడుతూ వచ్చారు. ఏమయ్యా మోడీ, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించడమే కాకుండా కొన్ని ప్రవచనాలు నీకు చెప్పాను. ఫస్ట్ మనిషి అనేవాడు హూయామై, అంటే నేనెవరు అని తనకు తాను ప్రశ్నించుకోవాలట. తనకు తాను అర్థమైతే ఎదుటి వారిని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, అంటే జీవిత సిద్ధాంతం ఏమిటి. దీన్ని నిద్రపోవడం కాదు కదా, ప్రజాహిత కార్యక్రమాలు తన స్థాయిలో తగినట్టు చేయాలి కదా అని చెప్పాను. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈనాడు మోడీ గారు అవన్నీ విస్మరించారు. అంతేకాదు మానవతా విలువల గురించి చెప్పాను, అవి సత్యము, ధర్మము, శాంతము, ప్రేమ, అహింస. సత్యవాద పరిపాలన ఎలాగో లేకుండా చేసుకున్నాడు. ధర్మము ఏ కోశన లేదు. ఇక అహింస అంటారా, అహింస గురించి అతని గురించి మాట్లాడచ్చు. మనం హింసక నెంబర్ వన్, అతను నరమేధం సృష్టించిన వాడు. అందుకే ఈరోజు నువ్వు దారి తప్పుతున్నావు మోడీ, నీకు ఇది మంచిది కాదు. తెలుగు ప్రజల యొక్క దెబ్బను రుచి చూడాలనుకుంటే నువ్వు చూడు, నీ పతనం. తమలో నింపేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. ఇంతవరకు యూ టర్న్ తెలుగుదేశం పార్టీ తీసుకున్నదని పబ్లిసిటీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు పార్లమెంట్లో మన వాళ్ళు ప్రూవ్ చేయటంతో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం సరైన టైంలో సరైన సమాధానం వాళ్ళకు తెలియజేయటం, లో కాన్ఫిడెన్స్లో తీసుకుని వచ్చి వాళ్ళకు సమాధానం చెప్పడంలో దిమ్మ తిరిగిపోయి ఇప్పుడు యూటర్న్ గురించి తక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమిట్మెంట్స్ చేసిండేవి చేయలేదని చెప్పి మరి లోక్సభ రాజ్యసభలో ఉన్న హామీలు పోకుండా ప్లాన్ అప్రూవల్ దాన్ని కూడా కూర్చోవాలని చూపించి ఏం చేయలేము అవి చేయలేము అని మరి చేయము ముందు ఉండదు అని చెప్పేస్తే రాష్ట్రం. సో ఇవంతా వీళ్ళు ఒక విధమైన క్రమంలో బతుకుతున్నారు. మేము చెప్పేశాము చేశామంటే ప్రజలు నమ్ముతారనే క్రమంలో నేను బతుకుతున్నాను. సో అందుకే ఏమి చేశారో పార్లమెంట్ లో ప్లాన్ అప్రూవల్స్ ఏమున్నాయి, మీరు ఏం చేశారు పార్లమెంట్ లో సాక్షాత్ ప్రధానమంత్రి హామీ లేని దాన్ని ఆశివండి, దానికి మేము సమాధానం చెప్తాం. ప్రజల ముందు ప్రజలు అమాయకులు కాదని తెలియజేస్తున్నాను. మీరు మీరు మాట చెప్పి చేస్తే బాగుంటుంది. ఏదైనా దేశంలో అంటే వీళ్ళు పార్లమెంట్ లో కోర్టులో ఇది మాట్లాడుతున్నారు, బయటకనే ఇది తప్పుడు సమాచారం ఇచ్చిందంటే శిక్ష పడేది. మరి దీన్ని కూడా మేము పార్లమెంట్ తీసుకుపోతున్నాం. మీరు ఇటువంటి మీరు సభను తప్పుదోవ పెట్టిస్తున్నారు కాబట్టి సభా హక్కుల భంగమైంది కాబట్టి దాని గురించి కూడా మేము స్వీకరిస్తాం.